హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లవి ప్రశాంత్ మార్నింగ్ నుంచి కూడా పరారీలో ఉన్నారన్న ఒక వార్త అయితే చాలా వైరల్ అయింది. ఆ తర్వాత ఆయనే ఒక వీడియో రిలీజ్ చేసి, లేదు నేను మా ఇంటి దగ్గరే ఉన్నానని చెప్పారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే బిగ్ బాస్ ఫైనల్ తర్వాత ఒక పెద్ద ఇష్యూ జరిగిందో, ఆయన మీద అయితే కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా పోలీసులు అయితే వెతకడం మొదలు పెట్టారు. సో ఫైనల్గా ఇప్పుడైతే అరెస్ట్ చేసేసారు, మరి ఏం జరగబోతుంది? అలాగే నాగార్జున గారి మీద కూడా కేసు నమోదైంది కాబట్టి మరి బిగ్ బాస్ యజమాన్యం ఏమైనా రంగంలోకి దిగుతుందా, వాళ్ళని కూడా వాళ్ళపై కూడా చర్యలు తీసుకోబోతుందా? సో ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్, మరి ఆ రోజు గెలిచిన తర్వాత ఎంత రచ్చ చేశారు మనందరికీ తెలిసిందే, వాళ్ళ అభిమానులు కానివ్వండి. సో దానిపైన ఆ ఇష్యూ పైన మరి కేసులు నమోదు చేశారు ప్రశాంత్ పైన, ఇద్దరు డ్రైవర్లను కూడా అరెస్ట్ చేశారు. సో ఇవాళ మరి పల్లవి ప్రశాంత్ని కూడా అదుపులోకి తీసుకున్నారు, మరి ఏంటి సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నాకు అర్థం కానిది ఏంటంటే, బయటకు వచ్చాక కూడా హైలైట్ అవ్వాలని ఇవన్నీ డ్రాగన్ చేస్తున్నారు, అది నిజంగా జరుగుతున్నాయనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, ఇప్పుడు పోనీ జరిగింది, ఫ్యాన్స్ అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు ఆ మధ్యన ప్రభాస్ది సాహో సినిమా ముందు ఎక్కడైనా ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని ట్రోల్ అయ్యేది కదా. అలాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ పిచ్చి ఒక వరకు ఉంటుంది, పిచ్చ అనేది ఉండకూడదు. ఇప్పుడు లోపల అనేది అంత హైడ్రామా అనే విషయం అర్థమైతే ఇంకేం ఉండదు క్లియర్. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం అయితే చెప్పాను కదా ఎగ్జాంపుల్, శివాజీ గారు సెకండ్ ప్లేస్ రావాలి, థర్డ్ ఎట్లా వస్తాడు ఆయన కదా. నెక్స్ట్ గేమ్స్ ప్రకారం అయితే యావర్ అనే వ్యక్తికి తెలుగే రాకపోతే చాలా వరకు సరదాగా సిల్లీగా పెట్టిన గేమ్స్లో కూడా ఒక తెలుగు పాట కానీ తెలుగు సినిమా గురించి కానీ ఆ బిగ్ బాస్ చెప్పిన తెలుగులో చెప్పినప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకుని ట్రాన్స్లేట్ చేసి ఆడింది కానీ అవన్నీ కూడా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? సో అదంతా బౌండెడ్ స్క్రిప్ట్ అని అర్థమైంది కాబట్టి అర్థం చేసుకోవాలి కదా. నెక్స్ట్ పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి రైతు బిడ్డ, ఆ తర్వాత నేను మట్టి వాసన తెలిసిన వాడిని, వ్యవసాయం చేసుకున్నవాడు, ఎంత చదువుకున్నోడైనా కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినోడు కూడా వ్యవసాయం చేసినప్పుడు ఈ పాష్ కల్చర్ ఇవి తెలియనప్పుడు వాళ్ళతో మింగిల్ అవ్వాలి అయ్యాడేటప్పుడు అవ్వలేడు కదా అంత ఫ్రీగా, ఎలా అవుతాడు? ఎలాగ అంత బాగా గేమ్స్ ఇవన్నీ ఆడతారు అంటే గేమ్ ఇవంతా కథా స్క్రీన్ ప్లే అంత బిగ్ బాస్ అన్నట్టే కదా అర్థం. సో దాన్ని అలాగ ఒక సినిమా లాగా ఒక సీరియల్ లాగా చూస్తే బాగుండు. ఆ కావాలని ప్రశాంతిని తొక్కియడానికే అమర్ అలాగ రేజ్ అయ్యాడు, అందుకే అమర్ కారు బార్లు కొట్టడం, శోభా శెట్టి అలాగ అందని చెప్పి దండడం, అప్పుడు క్లియర్గా యాక్టింగ్ అని తెలిసిపోతుంది కదా. ప్రతిదానికి ఏడ్చేయడం గేమ్, అది గేమ్లో ఏడుపులు ఏంటి? ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళని మనం తిట్టుకుంటున్నాం, వాళ్ళు ఏడ్ చేస్తారు అమ్మ మైండ్ గేమ్ ఆడుతారా క్రికెట్లో వాళ్ళు అని చెప్పి అనుకుంటాం. మరి ఎక్కడ కూడా అన్నిటికీ ఏడ్ చేయడం ఏంటి? ఆఖరికి ఇంకొక 10 నిమిషాల్లో శివాజీ గారు వెళ్ళిపోయింది, 10 నిమిషాలు ఈయన కూడా బయటకు వచ్చేస్తున్నప్పుడు కూడా శివాజీ గారిని పట్టుకొని ఏడ్ చేస్తాను అన్నాను వెళ్ళొద్దన్నా వెళ్ళొద్దన్నా అంటే తెలియదు అని గేమ్ చూడాలి అంటే అక్కడ కూడా ఇంకా సానుభూతి అంటే అమరు వీళ్ళిద్దరిలో కూడా ఈయనకే వచ్చేయాలి, ఈయనకు వస్తుందని తెలుసు, ఏదో మతలబ్ చేశారు అయ్యింది ఓకే. పోనీ అంత ఆదివారం జరిగింది, ఈరోజు మనం బుధవారం మాట్లాడుకుంటున్నాం, మధ్యలో సోమవారం మంగళవారం ఇంత జరిగినప్పుడు వాళ్ళందరి తరఫున ఫ్యాన్స్ చాలా ఇది ఓవర్ యాక్ట్ ఓవర్గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ చెప్తాను ఒక మాట అంటే అయిపోయాయి కదా కదా. ఒకడు అన్న ఒరే అంటే పట్టించుకోనాడు, ఇంత నష్టం జరిగినప్పుడు సారీ చెప్పాలని మినిమం ఇది ఉండదా అండి? అలా చెప్పేస్తే అయిపోయింది కదా, ఆయనకే ఇబ్బంది ఉండదు కదా. నెక్స్ట్ నిన్న మొన్న ఆయన అజ్ఞాతంలో ఉన్నాడని TV9 లాంటి పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా చెప్పారు. అవును, బట్ అలా వీళ్ళు ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారు విషయం పక్కన పెడితే, పోనీ అలా చేస్తున్నప్పుడు ఒక బాబు నేనేం వెళ్ళట్లేదని చెప్పి రావచ్చు కదా, 3 రోజుల తర్వాత బయటకు రావడం ఎందుకు? చాలా నేనే ఊరు మా ఊరిలో ఉన్నాను ఎక్కడికి వెళ్ళిపో, మరి 2 రోజులు ఏం చేసినా కదా. ఈ నాకు అదే అర్థం కావట్లేదు, ఇంకా బయటకు వచ్చాక కూడా ఇంకా హైప్ క్రియేట్ చేసుకొని ఒక సెలబ్రిటీలా ఉందామని ఉద్దేశమో, లేదంటే నిజంగా వ్యవసాయం చేద్దామని ఉద్దేశం ఉన్నట్టు మళ్ళీ ఇంకా సెలబ్రిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దానికి కూడా పాజిటివ్గా ఎలా మాట్లాడతారంటే ఈ 105 రోజులు ఫ్యామిలీతో లేడు కాబట్టి అందుకే ప్రశాంతంగా ఇవేం పట్టించుకోకుండా గడిపాడు, అందుకే చూసుకోలేదని అంటారు. చూసుకోకపోవడం ఏంటి? ఆ రోజు అక్కడ బయటకు వచ్చాక డయాస్ బాబు ఇవన్నీ వద్దు రభస్ చేయకండి వెళ్ళిపోయినానంటే అయిపోయింది. ఓకే, ఫ్యాన్స్ క్రేజ్ వచ్చాక ఆ ఫీల్ వస్తుంది, ఫీల్ వచ్చిన తర్వాత సోమవారం ఇప్పుడు యూట్యూబర్ పైగా ఆయన సోషల్ మీడియాలో యాక్టివిస్టు అలాంటప్పుడు ఇవన్నీ వీడియోస్ చూసి అజ్ఞాతంలో ఉన్నారు లేదా అరెస్ట్ ఇష్యూ అయింది అన్నప్పుడు ఎందుకు ఇంతవరకు చేశారు? వెళ్ళి పోలీసులతో మాట్లాడి, లేదా ప్రైజ్ మనీ వచ్చింది, కార్ వచ్చింది, ఫ్లాట్ కూడా వచ్చింది అంటున్నారు, ఆ జోయి ఆలుకాజ్దో జోస్ ఆలుకాజ్దో ఇదో ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒక వాళ్ళకి ఇచ్చి సార్ ఇట్లా ఉంది వాళ్ళు నష్టపోయిన వీళ్ళకి ఇది ఇవ్వండి నా తరఫున నేను ఇస్తున్నాను, లేదా నాగార్జున గారిని కలిసి లేదా సార్ ఇట్లా అయింది మీరు ఏదో చేయండి పోలీసులు కేసులు పెడతామంటున్నారు అంటే అయిపోయింది కదా. ఈ 2-3 రోజుల తర్వాత ఎందుకు రెస్పాండ్ అవ్వాలి?
ఈ అంటే అదే అనిపిస్తుంది, బయటకు వచ్చాక కూడా ఇంకా హైప్ క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాలోను న్యూస్లోనే నానితే ఎంత బాగా నానితే అంత పెద్ద సెలబ్రిటీనా, అట్లాగే అనిపిస్తుంది నాకు. అలా కావాలని ప్లాన్ చేసే మూడో రోజు బయటకు వచ్చారేమో, మళ్ళీ నేనేమి తప్పించుకోలే, నేను రైతు బిడ్డని ఏం చేయను అన్నట్టుగా బయటకు వచ్చారేమో ఆయన. మరి అంతే కదా, అలాగే అనిపిస్తుంది. మరి నిన్న మొన్న కూడా చెప్పొచ్చు కదా, ఆ రోజు సోమవారం తెల్లవారకే కేసులు ఫైల్ చేశారు కదా, ఆ విషయం తెలియదా? పోయిన ఆయన ఫ్యామిలీతో గడుపుతున్నా కూడా ఇరుగు పొరుగు చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చెప్తారుగా, మరి ఎంతవరకు ఎందుకు రెస్పాండ్ అవుతుంది? బయటకు వచ్చాక కూడా ఇంకా బిగ్ బాస్ స్క్రిప్ట్లోనే ఉన్నారా? బిగ్ బాస్ చెప్తేనే బయటకు వస్తారా? అంటే ఇవన్నీ జనరల్గా వచ్చే డౌట్స్ అంతే కదా, దాన్ని అంత హైప్ చేయాల్సిన అవసరం లేదు. మీడియా వాళ్ళు కూడా పోని చేశారు, బాబు అదేం లేదు, నేను ఒక సామాన్య మనిషిని, ఒక సామాన్య రైతు బిడ్డని, ఏదో మీ అందరూ ఆదర అమ్మాయిలతో గెలిచాను, బట్ నాకు అదేం లేదు, నా మీద కేసు ఫైల్ చేశారంటాను, నేను పోలీసు సహకరిస్తాను, వీళ్ళు మాట్లాడతాను, అందరికీ క్షమాపణ చెప్తున్నాను, నా వల్ల కాకపోయినా నా వల్ల ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు, నా ఫ్యాన్స్ రియాక్ట్ అని బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ అపవాదం రాకూడదు కాబట్టి నేను సారీ చెప్తున్నాను అంటే ఒక మాట అంటే అయిపోయాయి, పోలీసులో సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోలేదా? ఏ శిక్షకైనా కూడా మెజిస్ట్రేట్ కేసు ఫైల్ చేశారంటే మెజిస్ట్రేట్ ముందు కంపల్సరీగా హాజరుపరుస్తారు. అప్పుడు అయ్యా ఏంటంటే సార్ దానికి నాకు సంబంధం లేని బాధ్యుని కాదు, బట్ వాళ్ళందరికీ నేను పేరు పేరు నాకు క్షమాపణ చెప్పుకుంటున్నానంటే అయిపోయి ఎంతో ఫైన్ రాస్తారు, రాసి అయిపోయింది కదా. దానికి మూడు రోజులు అజ్ఞాతలు ఉండి ఈ రోజు మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ దీనికి కూడా అందుకు పోలీసులు ఇప్పుడు రెండు రోజులు దొరకపడిన మూడో రోజు కొంచెం సివియర్గా ఫీల్ అవుతారు. అంతే కదా, మీ ఇంటికి వచ్చినప్పుడు బాబు నీ మీద ఒక అలిగేషన్ ఉంది స్టేషన్కి రావాలంటే పదండి సార్ వస్తానంటే ఏ ఇష్యూ ఉండదు, నేను రాను, వారెంట్ ఉందా, మీకు ఎవరు రమ్మన్నారు, మీ కమిషనర్ రమ్మను, నేను రాను, ఎట్లాంటి ఆర్గ్యూ చేస్తే ఏమవుద్ది, పెద్దదవుద్ది వారని. సో అట్లాగే జరిగి ఉండొచ్చు బేబీ, అందుకే వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేశారేమో, ముందే రెస్పాండ్ అయిపోయి ఇట్లా అయిందంట కదా సార్, ఏంటి సార్ అని చెప్పి, లేదు ఇప్పుడు ఆల్రెడీ శివాజీ లాంటి వ్యక్తులతో పరిచయం అయింది, నాగార్జున గారు లాంటితో పరిచయం అయింది, వాళ్ళతో ఫోన్లో మాట్లాడి సార్ ఇట్లా అయిందంటే కొద్దిగా మీరే ఏదో కొద్దిగా చూడండి సార్ సొల్యూషన్ అని అంటే అయిపోయాయి కదా. ఇంతవరకు రాదు కదా అరెస్ట్ వరకు, ఎందుకు వచ్చింది? అంటే బయటకు వచ్చాక కూడా బరాబర్ నేను ఎవరిని తలవంచను, నేను ఎవరికి సాయం అడగను అనుకుంటున్నారా? అలా అనుకోవద్దు, అంతవరకు వెళ్ళిపోవద్దు అప్పుడే. మరి అందుకే గొడవలో ప్రశాంత్ ఇన్వాల్వ్మెంట్ అంటే అతని వల్ల ఇదంతా జరిగిందని కూడా చెప్తున్నారు, ఎందుకంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి, ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు డైరెక్ట్ గా అయినా కూడా వినకుండా ర్యాలీ నిర్వహించారు, దాని వల్ల ఇదైంది. అందుకే 9 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ ఏ1 ముద్దాయిక కేసు పెట్టారు. సో దీనికి కారణం అతనే అని చెప్పి, అంటే బహుశా ఆయన బయటకు వచ్చినా బయట జనాలు కూడా బిగ్ బాస్ లా ఇంటి సభ్యుల్లాగా బిహేవ్ చేస్తారు, బొంగులే మనకు నచ్చినట్టు కరుచుకోవచ్చు, బరాబర్ అని ఒక పక్క భుజం ఎత్తుకొని మాట్లాడుకోవచ్చేమో అని అనుకుని ఉంటారు ఆయన. మనకు తెలియదు, మరి ఆయన్ని అడగాలి. పోలీ ఆల్రెడీ నేను కూడా ఒక బయట చూశాను, కానిస్టేబుల్ మేము పర్మిషన్ లేదు వద్దు సార్ అని చెప్పినా కూడా వినలేదు, మరి అది తప్పు కదా. ఇప్పుడు ఆ పోలీసులు వాంగ్మూలం తీసుకున్నాక అప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఒక మీడియా మిత్రుడికి V6 అనే ఛానల్ సంథింగ్ ముడుకు దగ్గర ఫ్రాక్చర్ కూడా అయింది, మరి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు, మరి దాని అందరికీ బాధ్యత వహిస్తారా? ఇప్పుడు ఏమంటారు తెలుసా, కింద కామెంట్స్ కూడా చూశాను కొన్ని కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వాటికి, వాళ్ళందరూ ఫ్యాన్స్ వస్తే వాళ్ళు చేసిన దానికి ఈయన ఎందుకు బాధ్యుడు అవుతాడు, ఈయన ఎందుకు అంత ఛానల్స్ కూడా ట్రోల్ చేస్తున్నాను, మరి మీ అందరి వల్ల గెలిచానని అంటున్నాడు, అప్పుడు మరి వీళ్ళందరూ బాధ్యులుగా చేయొచ్చా? మీ అందరి వల్ల నాకు గెలిపించారు అని ప్రతిసారి నేలకు ముక్కేస్తుంటాడు కదా ఆయన ప్రతి నామినేషన్ బయటపడిన తర్వాత, మరి అప్పుడు బాధ్యత వహించొచ్చా? తప్పు జరిగేసరికి మాత్రం బాధ్యత వహించి పక్క వెళ్ళిపోతాడా? అంటే ఆ కింద కామెంట్ చేసేవాళ్ళని అడుగుతాను, పల్లవ ప్రశాంత్ గారిని అడగట్లేదు. అంతే కదా, దానికి బాధ్యత వహించినప్పుడు దీనికి వహించాలి. లేదు పోనీ నిజమేనబ్బా, ఆయన ప్రమేయం లేదు, వీళ్ళు ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయి పిచ్చ ఆ లెవెల్కి వెళ్ళిపోయి అమరదీప్ను కూడా కొట్టాలని చూశారంటగా, అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? అంత ఫ్యాన్ బేస్ ఏముంది? ఆ తర్వాత ఎవరు గుర్తుంటారు? ఇప్పుడు 7 సీజన్లు అయితే మొదటి సీజన్ నుంచి ఎవరెవరు విన్నర్ మీకు గుర్తుందా? విన్నర్లే గుర్తులేనప్పుడు లోపల అభ్యర్థులు ఏం గుర్తుంటారు, ఎవరెవరు ఏం గుర్తుంటుంది, దానికి ఫ్యాన్ బేస్ ఏంటి చెప్పండి? అంటే అన్నిది అంతగా రియాక్ట్ అయిపోయేసి, ఈ అందుకే అంటానండి ప్రతిసారి కూడా మారాల్సింది ప్రజల జనాలే, వీళ్ళు అంత ఇష్యూ చేస్తున్నారు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అక్కడ పల్లవ ప్రశాంత్ బయటికి రాగానే ఆయనకి ఎదురుగా వెళ్ళాలని అనుకుంటారు చాలామంది. ఎదురుగా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక వరుస 1 బై 1 బైక్లు పార్క్ చేస్తాడు, అందరూ సరిగ్గా పెడతాడు, అరే ముందు ప్లేస్ పోతాడు, అడ్డగా పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ అడ్డగా పెట్టేసినాడు ఆవిడు మనలో ఒకటే, అరే మనం పెడితే ఆ నెక్స్ట్ వెహికల్ ఎలా తీస్తారని కామన్ సెన్స్ ఇడుకుండాలి కదా, ఉండదు. కాబట్టి ప్రశాంత్ గారు ఇంకెవరో కాదు, ఈ సామాన్యులు మారాలి, వీళ్ళు అసలు ముందు మారరు.
ఎందుకు వెళ్ళాలి అక్కడికి, ఏముంది అక్కడికి వెళ్ళి చూస్తే, ఎందుకంత ఫ్యాన్ ఓకే కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత వరకు పర్వాలేదు. ఇక ఇబ్బంది కలిగిస్తే ఇవే చినికి చినికి గాలివాన అవుతాయి. మేబీ నేను అనుకుంటున్నాను ఏమంటే, రెండు రోజులు కామ్ కొంటే మూడో రోజులు బయటకు వస్తే మళ్ళీ మనం న్యూస్లో బాగా నాన్తామని అనుకుంటున్నారేమో, దాన్ని ఇంకా హైప్ చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో. సో అలా అనుకుంటే మాత్రం ఆల్ ది బెస్ట్ టు హిమ్. ఓకే సార్, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దాన్ని బయట పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని చెప్పేసి ప్రశాంత్ తరపున న్యాయవాది చెప్తున్నారు. అంటే దాన్ని ఎఫ్ఐఆర్ని బయటకు రిలీజ్ చేయలేదని చెప్పేసి ప్రశాంత్ తరపున న్యాయవాది అడుగుతున్నారు, ఒకసారి ఎఫ్ఐఆర్ చూపించండి, దాని ప్రకారం మేము ప్రిపేర్ చేసుకుంటాం, ఎందుకు చూపించండి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు సార్. ఎఫ్ఐఆర్ ఎందుకు చూపిస్తారు, ఎందుకు చూపించాలి అసలు కదా? అక్కడ ఏ వ్యక్తి అయితే వచ్చారో ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఎవరు పడితే వాళ్ళకి ఎందుకు ఇచ్చేస్తారు? వాళ్ళు తర్వాత కేసు నమోదయ్యి ఎఫ్ఐఆర్ అయ్యి ఎవరైతే కేసు పెడతారో వాళ్ళకు ఒక కాపీ ఇస్తారు. ఓకే, ఎవరి మీద అయితే పెట్టబడిందో వాళ్ళు కూడా అడిగి రిక్వెస్ట్ చేసి ఆ పర్సనల్ అడిగి రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు. అడిగి రిక్వెస్ట్ చేసుకోండి, ఏదో ఒకటి ఎలిగేషన్తో పెట్టాలని కాకపోతే ఈ నెల రిక్వెస్ట్ చేస్తే ఇస్తారేమో. మీరు మీ లాయర్గా మీరు ఇస్తే మీరు ఏమంటే ఆ పర్సన్ వస్తే ఇస్తామని అని ఉంటారు పోలీసులు, అంతే కదా. ముందు ఆయన దొరకట్లేదు కాబట్టి దొరికితే ఇస్తామని అని ఉంటారు. ఏదో అంతే ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.